ఉత్పత్తికి కడుపు లోప పుట్టేటటువంటి పిల్లవాడు అనేక కారణముల చేత పుడతాడు కేవలం ఏదో కొడుకు పుడుతున్నాడని అనుగ్రహించడానికి పుడుతున్నాడని మీరు అనుకోకూడదు వేదాంతంలో ఒక కొడుకు పుట్టాలి అంటే కొన్ని కారణములు చూస్తారు ఆ కారణముల చేత కొడుకుని ఇస్తారు ఒకప్పుడు శత్రుపుత్రుడు అని ఉంటాడు ఒక శత్రు ఉంటాడు ధన్య అని భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేశారు లలితా సహస్రానికి విపరీతమైన క్రోధంతో చచ్చిపోతాడు ఒక్కొక్కడు ఇప్పుడు అనురక్తి ఉంటే మనసు వాళ్ళ మీద ఎలా నిలబడుతుందో కోపం ఉన్నా అలాగే నిలబడుతుంది వాడండి వాడండి అని తలుచుకుంటూనే ఉంటుంది అంత కోపం ఎవడి మీద ఉండిపోయింది అనుకోండి వాణ్ణే తలుచుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి వాడిని బాధ పెట్టడానికి వాడి కడుపున కొడుకు అవుతాడు నాన్న ఎతి అంటే వాడు పెతి అంటాడు వాడు కూర్చో అంటే నేను నించుంటానంటాడు నువ్వు ఇక్కడ చదువుకో నేను హాస్టల్లో ఉంటానంటాడు నువ్వు ఇంజనీరింగ్ చదువు నేను డాక్టర్ అవుతానంటాడు నువ్వు ప్యాంట్ వేసుకో నేను నిక్కర వేసుకుంటానంటాడు నువ్వు క్రికెట్ ఆడు నేను హాకీ ఆడతానంటాడు నువ్వు వంకాయ కూర తినరా నేను బంగాళదుంప తింటానంటాడు తండ్రి ఏది చెప్తే దానికి వ్యతిరేకం మీరు లేరా లోకంలో కొడుకు తండ్రులు ఎందరో ఉన్నారు అన్నీ బాగానే ఉంటాయి కానండి ఏమిటో వాడు మాట వినండి ఈవిడు ఇప్పుడు శత్రువు అండి బాబు నాకు అసలు ఒక్క మాట విండవాడు అంటాడు శత్రువు కొడుకుగా వస్తే ఆ పగ తీర్చుకుంటాడు బాధ పెట్టి తండ్రిని పుత్ర వ్యామోహం ఏమీ చేయలేడు వదులుకోలేడు శత్రువుని అంటే వదిలేడు వీడిని ఎలా వదులుతాడు శత్రువు కొడుకుగా వస్తాడు రుణం తీసుకుని ఎగ్గొడితే కొడుకుగా వస్తాడు నేను ఎవరి దగ్గర ఓ 100,000 రూపాయలు పుచ్చుకుని ఎగ్గొట్టేశాను అనుకోండి వాడు కొడుకుగా వస్తాడు వచ్చి ఈ 100,000 రూపాయలు ఇస్తాడు 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 ఇస్తాడని ఎదురు చూసి ఆయన ఎదురు చూడకుండా అమ్మాయి ఇచ్చాను అంతే చాలా ఆయన పుచ్చుకున్నారని వెళ్ళిపోతే పర్వాలేదు వాడు 100,000 తిరిగిస్తాడు తిరిగిస్తాడు తిరిగిస్తాడని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ 100,000 రూపాయలు నేను ఇవ్వకముందే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఆ 100,000 రూపాయలు ఆయన ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తాడో నాకు ఇవ్వనేలేదు ఇంకేం ఇస్తాడులే అనుకుంటూ పోయాడు అనుకోండి వాడు కొడుకుగా వచ్చి 100,000 రూపాయలు అయ్యే వరకే ఉంటాడు ఇంట్లో అంటే ఆయన తిన్నది ఆయన తాగిన పాలు 100,000 రూపాయలు అయ్యే వరకు ఉండి గుటుక్కుని వెళ్ళిపోతాడు అంటే పరిపూర్ణమైన ఆయుర్దాయంతో ఉండడు కళ్ళ ముందు కొడుకు ఎదిగొచ్చిన వాడు వెళ్ళిపోయాడండి అని ఏడుస్తాడు తండ్రి అలాగే సేవక పుత్రుడు ఇంట్లో సేవకుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసి వృద్ధుడైపోయినా మిమ్మల్ని వదనలేని అయ్యగారు అని చెప్పి ఆఖరికి యజమాని పెట్టిన అన్నమే తింటూ మా అయ్యగారు దేవుడు అంటూ వదిలేశాడు అనుకోండి వాడు కొడుకు అయ్యి వచ్చేస్తాడు వాడికి ఏం రాదు కదూ అదే సంస్కారంతో వస్తాడు నాన్నగారు నించుంటే కుర్చీ వేస్తాడు నాన్నగారిని కూర్చోండి అంటాడు నాన్నగారు స్నానం చేస్తే పంచిస్తాడు నాన్నగారు స్నానం చేసి వస్తే తువ్వాలిస్తాడు అక్షరం ముక్క రాదు వాడికి ఒరే 2 రూపాయలకు అరటికాయ నీకు 6 రూపాయలు ఇస్తున్నాను బేరం ఆడు 1 3 అరటికాయలు పట్టరా అంటే ఏమండి ఒక్కొక్క అరటికాయ 2 రూపాయలు 6 రూపాయలకి 3 అరటికాయలు ఇస్తారని కదా తండ్రి అన్నాడు బేరం ఆడరా అని కదా అన్నాడు 3 అరటికాయలు ఎంత అన్నాడు అనుకోండి 3 అరటికాయలు 6 రూపాయలు అని తండ్రి అన్నాడు ఒకవేళ వాడు బాబు 5 రూపాయలకి ఇస్తాను అన్నాడు అనుకోండి ఒక్కొక్కటి 1 రూపాయని తీసుకో అన్నాడు అనుకోండి బేరం ఆడమన్నాడు తండ్రి ఏదోడు బేరం ఆడాలి నాకు అనవసరం 5 రూపాయలు ఇస్తాను ఇస్తావా 3 అంటాడు 1.5 రూపాయలకు అరటికాయ ఇస్తే 3 4.5కి రావట్లా వీడు 5 రూపాయలు ఇస్తానంటాడు పట్టుకెళ్ళు సంతోషం అని 5 ఇచ్చుకుని 3 ఇస్తాడు ఇంటికి వచ్చి తండ్రికి చెప్తాడు నాన్నగారు వాడు 1.5 రూపాయ అన్నాడు నేను 5 రూపాయలకు 3 ఇమ్మన్నానండి అంటాడు సేవక పుత్రుడు నేను పుట్టిన కొడుకులందరూ ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు కారు ఎవడో ఒకడు ఉంటాడు వాడు నిజపుత్రుడు వాడు తండ్రితో కలిసి అన్నం తింటాడు తండ్రితో కలిసి పడుకుంటాడు తండ్రితో కలిసి సంధ్యావందనం చేస్తాడు తండ్రితో కలిసి తిరుగుతూ ఉంటాడు తండ్రి అభ్యున్నతి కొరకు పాటుపడతాడు తండ్రి కాళ్ళు పడతాడు ఆఖరన తండ్రి తల తన ఒళ్ళో పెట్టుకుని భగవన్నామని చెప్తూ తండ్రి వెళ్ళిపోవడానికి కారకుడవుతాడు వాడు నిజపుత్రుడు వాడు కొన్ని జన్మల తపస్సు ఉంటే కానీ కలగడు అని వాడు ఉంటాడు కర్మపుత్రుడిని వాడు పుడతాడు మామగారి ఇంట్లో చదువుకుంటాడు ఆ తర్వాత హాస్టల్లో చదువుకుంటాడు ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటాడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఆఖరన తండ్రి 2 రోజులు ఐస్పెట్లో ఉన్న తర్వాత వచ్చి అంత్యేష్టి చేస్తాడు వాడు కేవలం కర్మపుత్రుడు అందుకని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తాడు కొడుకులందరూ కొడుకుడు కాదు అని శాస్త్రవాక్కు అందుకే